ఎలా ఉన్నారు? నేను హరిహరనాథ్, అండ్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. ఆర్ట్లో ఎన్నో విషయాలు నాతో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వెల్కమ్ టు హరిహర ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇలా గ్రిడ్ మెథడ్ లో అవుట్లైన్ గీసుకోవడం ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఐకార్డ్ లో ఒక ఛానల్ సజెస్ట్ చేశాను, మా ఫ్రెండ్దే, దాన్ని ఫాలో అవ్వండి. అందులో ట్యుటోరియల్స్ ఉంటాయి, చూసి నేర్చుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. ఇలా 16 నేమ్స్తో వినాయకుడిని మనం పూజిస్తే మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. వ్యాస మహర్షి మహాభారతం రాయడానికి డిసైడ్ అయ్యారు, కానీ ఆయన డిక్టేట్ చేస్తుంటే వ్రాయడానికి ఒక మంచి రైటర్ కావాలి. అంత మంచి రైటింగ్ స్కిల్స్ ఎవరికున్నాయా అని వెతుకుతూ ఉంటే బ్రహ్మదేవుడు వినాయకుడైతే బెస్ట్ అని సజెస్ట్ చేశాడు. దాంతో వ్యాస మహర్షి కైలాసానికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. వినాయకుడు వెంటనే ఓకే అన్నాడు, కానీ ఒక కండిషన్ పెట్టాడు. అది ఏంటంటే వ్యాస మహర్షి ఆపకుండా చెప్పాలి. అప్పుడు వ్యాస మహర్షి కూడా అన్నాడు, మీరు కూడా ఆపకుండా రాయాలి, బట్ రాసేది ప్రతిదీ అర్థం చేసుకునే రాయాలి అని. అలా వాళ్ళిద్దరూ మహాభారతం రాయడం స్టార్ట్ చేశారు. అలా రాస్తూ ఉంటే ఒకరోజు వినాయకుడి చేతిలోని గంటం ఆయన ధాటికి తట్టుకోలేక విరిగిపోయింది. ఆయన వెంటనే తన కుడిదంతాన్ని విరిచేసి దాంతో రాయడం ప్రారంభించేశాడు. ఎంతో గొప్పదైన మహాభారత గ్రంథ రచనలో ఇలాంటి విఘ్నాలు రాకూడదని ఆయన అలా చేశారు. అప్పటి నుండి వినాయకుడు ఏకదంతుడయ్యాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ప్రతిదానికి రీజన్స్ అండ్ ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఆబ్స్టకల్స్ని ఎదుర్కొని మన పనిని మనం కంప్లీట్ చేయాలి. వినాయకుడు హాస్యప్రియుడు, సో మనమందరం ఆయన ముందు గుంజీలు తీసి నవ్విద్దాం. అలాగే ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కొడుములు నైవేద్యం పెట్టేసి మనం కూడా తినేద్దాం. అలాగే ఆయనకి ఇష్టమైన 21 టైప్స్ ఆఫ్ లీవ్స్తో ఆయనను పూజిద్దాం. ఆయనకి ఇష్టమైన 21 టైప్స్ ఆఫ్ లీవ్స్తో పాటు ఇంకా పూజలో వాడే రకరకాల లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ ఆర్ట్ వెనకాల ఒక ఫన్నీ ఐడియా ఉంది. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి వినాయకుడికి ఫోటోషూట్ అరేంజ్ చేసింది. ఆయన మాత్రం చెప్పిన మాట వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఆడుకుంటూ ఎగురుతూ ఉన్నాడు. దాంతో పార్వతీదేవి ఆలోచించి వినాయకుడికి ఇష్టమైన లీవ్స్, ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసింది. వాటి మధ్యలో ఆయన్ని ఎంచక్క కూర్చోబెట్టింది. ఇంకా ఆయన పట్టలేని ఆనందంతో వాటితో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఫోటోలు తీయించుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి.